రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఓ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహక నుంచి 2,25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారి డిఎస్పీ భద్రయ్య నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకుంది. ఆయనతో పాటు సహాయ ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, రిమ్స్ జూనియర్ అసిస్టెంట్లు తేజాను అదుపులోకి తీసుకున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వడానికి అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఓ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహక నుంచి 2,25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖాధికారి డిఎస్పీ భద్రయ్య నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకుంది. ఆయనతో పాటు సహాయ ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మి, రిమ్స్ జూనియర్ అసిస్టెంట్లు తేజాను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. రాజశేఖర్, అయితే ఏసీబీ అధికారుల దాడిలో అవుట్సోర్సింగ్ కు చెందిన ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి 2,25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి కిరణ్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అంటే ఆ ముందస్తు సమాచారం మేరకు ఏదైతే ఆ గతంలో అంటే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా వాళ్ళు చెప్పిన తర్వాత ఆ విషయాన్ని ఆ సమాచారాన్ని సేకరించినటువంటి ఒక ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వంలోని ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పై దాడి చేశారు. దాడి చేసి ఆ విలువైనటువంటి ఒక సమాచారం అక్కడ సేకరించారు. తర్వాత ఆ కాంట్రాక్టర్ వద్ద డబ్బులు తీసుకున్నటువంటి ఒక సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతనితో పాటు అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కిరణ్ తో పాటు అదే ఆఫీస్ లో అసిస్టెంట్ అంటే జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తో పాటు మరొక ఉద్యోగి కూడా అతను రిమ్స్ లో పనిచేసే కాంట్రాక్టర్ ఉద్యోగిగా మనకు సమాచారం అవుతుంది. వీళ్ళందరినీ కూడా అంటే కరెక్ట్ గా ఎక్కడైతే ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇస్తున్నటువంటి ఒక సమయంలోనే ఏసీబీ అధికారులు అయితే దాడి చేసి పట్టుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది రాజశేఖర్. రైట్. ఏదైతే ఇప్పుడు లంచం ఇస్తున్నారో వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చి లేకపోతే ముందు ఏసీబీ చెప్పడం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ముందే వలపన్ని పట్టుకున్నారా లేకపోతే దీనికి సంబంధించి అంటే ముందు ఆరోపణలు నేపథ్యంలో పట్టుకున్నట్టు తెలుస్తుంది? లేదు, ఆల్రెడీ అంటే దీనిపైన కాంట్రాక్టర్ దగ్గర నుంచి వాళ్ళు అంటే లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చినట్టుగానే మనకు సమాచారం అవుతుంది. అందుకే ముందస్తు సమాచారం తీసుకున్న మేరకే వాళ్ళు అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. అమౌంట్ ఎంత ఉంది? అయిన తర్వాత బ్రేకింగ్ నాకే క్లారిటీ. సార్ నాకు అమౌంట్ ఎంత ఉంది?